ప్రకాశం జిల్లా దొనకొండలో జరిగిన ఏకతా దివాస్ కార్యక్రమంలో భాగంగా స్థానిక మండల పరిషత్ ఆదర్శ పాఠశాల బ్రహ్మరావుపేట నందు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి ఎన్ సాంబశివరావు, పాఠశాల చైర్మన్ రాము, ఆదిమూల ప్రభుదాసు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగ ఈయన మొట్టమొదటి మినిస్టర్, హోమ్ మినిస్టర్ అన్నమాట ఈయన. తర్వాత రెండవ దేశ ప్రధానిగా ఉన్నాడు అన్నమాట ఈయన. తర్వాత ఈయన కాలంలోనే ఇటువంటి సంస్థానాలన్నీ విలీనం జరిగింది అన్నమాట ఈయన కాలంలోనే. మంచి ధైర్యవంతుడు, అందుకని నేను భారత ఉక్కు మనిషిగా చెప్పాను అన్నమాట. హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, హైదరాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే రావాలంటే మనం ఎప్పుడైనా బస్సు ఎక్కొచ్చు, వెళ్ళొచ్చు, రావచ్చు, అవునా కదా? కానీ మనం 40 ఏళ్ళలో హైదరాబాద్ వెళ్ళడానికి ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకోవాలి. అలాంటి పర్మిషన్ తీసుకునే పని లేకుండా మన దేశంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని కలిపేశాడు ఆయన. అందువల్ల హైదరాబాద్ మండయింది, లేకపోతే మరో దేశం ఏంటి? మరొక దేశం అయింది, పాకిస్తాన్ లాగా, బంగ్లాదేశ్ లాగా హైదరాబాద్ కూడా మరొక దేశం అయి ఉండేది. మరొక దేశం అయితే మనకు నష్టం కదా, అవునా కదా? హైదరాబాద్ దాటి వెళ్ళాలంటే మనం బోలీరు, మన పరిధానికి పర్మిషన్ పెట్టుకోవాలి, అంతేనా కాదా? అలాగా మరి ఇవన్నీ అట్లా అది సంస్థానాలన్నింటినీ కూడా చిన్న వాటినన్నింటినీ కూడా కలిపేసి దేశాన్ని అందరినీ కూడా ఒకే తాటి మీద ఉండేటట్లుగా ఒకే దేశం ఒకే చట్టం అనేటటువంటి పరిపాలనలో ఆయన హోంశాఖ మంత్రిగా చేశారు. అది మీరు చెప్పారు. అలాగే ఈమెవరు తెలుసా? ఇందిరాగాంధీ, ఇందిరా ప్రియదర్శిని గాంధీ. ఈమె జవహర్లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ దంపతుల కుమార్తె. అలాగే రాజీవ్ గాంధీ యొక్క తల్లిగారు, అలాగే సోనియా గాంధీ వాళ్ళ అత్తగారు. ఈమె అనేక పర్యాయాలు అంటే మన దేశానికి సుదీర్ఘ కాలంగా నెహ్రూ గారి తర్వాత ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈమె. అలాగే ఈమె ఏం చేసిందంటే, ఉదాహరణకి బ్యాంకు పోతే ఇప్పుడు ప్రతి ఒక్కరికి లోన్ ఇస్తున్నారు, అవునా? అంతకుముందు ఇచ్చేవాళ్ళు కాదు, అంతకుముందు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండేది. ఆ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో లేకుండా బ్యాంకుల మొత్తాన్ని కూడా విలీనం చేసింది. అలాగే భూమి లేనటువంటి నిరుపేదలకు భూమిని పంచి వ్యవసాయం చేసుకోవడానికి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఇందిరాగాంధీ గారు. అది సరేనా? ఏమైనా భారత ఉక్కు మహిళ అంటారు. ఏమైనా 4 సార్లు ప్రధానిగా, మన దేశ ప్రధానిగా చేసిందన్నమాట. తర్వాత ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ సార్ చెప్పినట్టు హైదరాబాద్ను విలీనం చేశారు కదా. ప్రస్తుతం ప్రధాన నరేంద్ర మోడీ గారు కాశ్మీర్ను విలీనం చేశాడు. 370 ఆర్టికల్ ప్రకారము ఆ యొక్క కాశ్మీర్ను కూడా మన దేశంలోనికి విలీనము దాని స్ఫూర్తిగా చేశారు. ఈయననే విగ్రహము నర్మదా నది తీరంలో ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి విగ్రహాన్ని నరేంద్ర మోడీ గారు మన 2018లో ప్రారంభించారు. పని ఇంకా పూర్తిగా జరుగుతుంది అన్నమాట. ఓకే, అందరు లేచి ప్రతిజ్ఞ ఉంది, అందరు లేచి చేతులు చాపండి. ఈ యొక్క జయంతిని భారత ప్రభుత్వం వారు ఏమైనా ప్రకటించారంటే జాతీయ సమైక్యత దినముగా ప్రకటించారు. ఈ రోజుని అందరికి పెట్టండి. దేశ ఐక్యమత్యము, సమగ్రత, భద్రతను కాపాడటానికి స్వయముగా అంకితమవుతానని అంతేకాక సందేశాన్ని కృషి చేస్తానని నిష్ఠతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క దార్శనికత చర్యల వల్ల లభ్యమైన ఆ దేశ
దేశ ఏకీకరణ స్ఫూర్తితో నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంతేగాక ఆ దేశ అంతర్గత భద్రతను పటిష్టపరచడానికి స్వీయ తోడ్పాటును అందిస్తానని సత్య నిష్టతో తీర్మానం చేస్తున్నాను. కూర్చోండి.